ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది కదా అని ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామని 50,000 రూపాయలతో బేస్మెంట్ వేసింది ప్రకాశం జిల్లా పెద్దటోర్నాళ్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన భోగెం రంగమ్మ. తీరా బేస్మెంట్ వేశాక ప్రభుత్వ అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. మీకు ఇల్లు మంజూరు కాలేదు అంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో రంగమ్మ కంగుతుంది. తనకు న్యాయం చేయాలంటూ స్థానిక సర్పంచ్ ఏరువు భువనేశ్వరిని ఆశ్రయించింది. ఒకటి నిన్న ఒకటి అదేదో పట్టా వచ్చింది చూడండి, వాళ్ళు బేస్మెంట్ కట్టుకునేవారు, తర్వాత 40,000 ఖర్చు పెట్టుకున్నాక దానికి ఏదో పట్టా చల్లలేని అన్నారు. ఏంటి కారణం అది? ఇప్పుడు ఎడవల్లి లేఅవుట్ ఉంది కదా సార్, జగనన్న కాలనీలో ఎడవల్లి గ్రామానికి చెందిన అతను, ఒక అతను కట్టుకుంటే అతని పట్టా చల్లదు అని చెప్పేసి కూడా మొన్న ఏదో అన్నారని చెప్పింది. సర్వే నెంబర్ 734/1. అది ఎందుకు పట్టా చల్లదని అన్నారట? ఎందుకు, ఏంటి కారణం ఏంటి? అదే ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బేస్మెంట్ కూడా వేసుకున్నారు, చూపిస్తున్నారు. మరి ఇప్పుడు పట్టా క్యాన్సిల్ అయ్యే దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు మరి ఫస్ట్ లోపల వచ్చింది కదా, వచ్చినప్పుడు మీరు దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు బేస్మెంట్ చేసుకున్నప్పుడు కూడా మీరు వెరిఫై చేసి పెట్టుంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటున్నా. అంటే ఇప్పుడు అసలు ఈ పట్టా ఫోర్స్ లో ఉందా లేదా క్యాన్సిల్ అయిందా? ఒకసారి మీరు చూసి మీ దగ్గర వస్తారు, మీరు ఒకసారి క్లియర్గా చూసి దాని క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చూసి చెప్పండి. దాన్ని ఇబ్బంది లేకుండా మీరు మీ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రేపు ఒకసారి వచ్చి మమ్మల్ని కలుస్తారంటే అక్కడికి రావాలి చెప్పండి. రావడం లేదు బాయ్. అంతకుముందు మీకు హౌసింగ్లో ఏమన్నా ఇల్లు శాంక్షన్ అయిందమ్మా? కాలేదు. ఇప్పుడు ఎందుకు రద్దు చేసిర్రో, కారణాలు ఏమన్నా చెప్పిర్రా సార్ వాళ్ళు? సరే మంచిది. ప్రీవియస్ కావడానికి వచ్చిందా? మరి ఫస్ట్లో వాళ్ళకి చెప్పాలి కదా మామ, వాళ్ళు బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. దానికి ఎట్లా అది మనకి మార్గం? మరి శాంక్షన్ లిస్ట్లో ఉంది కదా ఫస్ట్లో అది. చూడండి, ఎందుకంటే ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకున్నారు, మనం పట్టా ఇచ్చాము. ఇప్పుడు మనకి రావట్లేదంటే బెనిఫిషియల్ నష్టపోతాడు కదా మనకి. అది నాకు పర్సూ చేసి నాకు ఏ విషయం నాకు స్టేటస్ చెప్పండి రేపు. ఇంజనీరింగ్ అసిస్టెంటా? మరి బెనిఫిషియల్ చెప్పాలి కదా ముందలాడి, ఆల్రెడీ కావడాను లేకపోతే మ్యాపింగ్ కాకపోతే చెప్పాలి కదా. సరే మరి వాళ్ళ క్లారిటీ ఇవ్వండి నాకు రేపు లోపల.